ఒకేసారికి ఇట్లా కింది విషయాలు చెప్తే దమాక్ ఖరాబ్ అవుతుంది.
ఆటో దిగినాక చెప్ప మళ్ళా. ఏ సాబన్కి మంచిగా నీతం చెప్తుంది జర ఇందాం రండి. స్టూపిడ్, రోజంతా ఎక్కడెక్కడో తిరిగి రాశి తీసుకొచ్చింది ఇదా రబ్బిష్. నేను నా కళ్ళతో చూసి అనుభవించిన విషయాలు సార్ ఇవి. ఇప్పుడు కళ్ళతో చూసింది అలాగే పేపర్లో వేయటం కాదు న్యూస్ అంటే. జనాల చుట్టూ జరిగేవి లేక జరుగుతాయనుకున్నవి వాళ్ళు చూడలేదు, కొత్త కోణంలో చూడాలి. అది చదివిన వాళ్ళు ఎవరైనా సరే అందులో ఇమ్మర్స్ అయిపోవాలి. అదే రిపోర్టింగ్. కొత్త కదా, రాన్ రాన్ అదే అలవాటైపోతుంది. రేపు మళ్ళీ ట్రై చేయి. ఏమిటి నీ బ్రాండ్ సార్? నాకు ఎందుకు మొమ్మటం? నాకు బ్రాండీ, నీకు అదేనా? నాకు వచ్చి సార్ నేను తాగనా. ఇంతవరకు తాగకపోవడం నిజంగా నిజమైతే ఇవాడు మంచి రోజు మొదలెట్టు. వద్దు సార్ నాకు వచ్చి. ష్యూర్? వర్గీస్ మామూలు సార్ తాగేవాడికి కంపెనీ ఇవ్వటం మానేసి బలవంతంగా కూర్చోకూడదు. బయలుదేరు. ఐ విల్ ఫ్లాప్ విత్ మై సాలిట్యూడ్ సార్. నేను గుడ్ నైట్. ఉదయం మీరు ఆఫీస్కి బయలుదేరడానికి ముందు విషయం చెప్పి పంపించు. అరే ఆనంద్ వచ్చేసాడే. ఏమిటి రా, నీ ఉద్యోగం ఎలా ఉంది? బాగానే ఉంది మాయా. రాజేశ్వరి అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చేసాడు కదా, వారికి ఏదైనా తాగడం తెచ్చివు. వస్తారా ఆనందు? ఇప్పుడే తాతగారికి ఒక ముఖ్యమైన విషయం చెవిలో వేశాను. ఏంటి మాయా? అడిగి తెలుసుకోరా. వస్తానండి. వస్తా రాజేశ్వరి. విషయం మన ఉషా వివాహ విషయం రా. ఎవరు ఎప్పుడు ఎవరు ఎవరు తాతయ్యా? మన రుక్కుందిగా వెంకట భార్య, దాని తమ్ముడే బెంగళూరు హెచ్ఎంటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్ట. అలాగా? అవునరా, తెలిసినంత వరకు చక్కని సంబంధం. నీతో కూడా మాట్లాడి తర్వాత చెప్తాను అన్నాను. నన్ను అడగడం ఎందుకు తాతయ్య? నీకు అమ్మకి ఓకే అంటే నాకు ఓకే, ఉషా మేడంకి ఓకే. అబ్బాయి నచ్చి అమ్మాయిని చూడమను, అమ్మాయికి అబ్బాయి నచ్చితే పెళ్లి అంతే. ఎరా, అబ్బాయికి అమ్మాయి నచ్చక్కర్లేదా? అరే లేదు లేదు లేదు, ఈ బంగారాన్ని చేసుకోవడానికి ఎవరైనా పెట్టి పుట్టుంటారు తాతయ్య. ఇద్దరు పెద్దవాళ్ళు మాక్సిమం మరో ఇద్దరు కుర్రాళ్ళు మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతించిన ఆటో రిక్షాలలో దాదాపు 20 మంది చిన్నపిల్లలు లెక్కించుకుని ఈడుగా వచ్చే బస్సుల నుంచి ఎంగూటల్లో దూసుకొస్తున్న లారీల నుంచి తప్పించుకుని ఆటోలు తిరగటం ఈ సిటీలో మామూలైపోయింది. ఏ క్షణంలోనైనా యాక్సిడెంట్ జరగచ్చు. ఇంటికి చేరే వరకు ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంతో టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఈ అరాచకాన్ని చూసి చూడనట్టు వెళ్తున్న మన పాలకులే అసలైన నేరస్తులు. గుడ్ ఇందులో నువ్వు చూసిన యథార్థం ఉంది, ముంచుకొస్తున్న ఆపదను తెలియజేసే పిక్చర్ ఉంది. రేపు పత్రికలో ఈ న్యూస్ చదివిన ప్రతి తల్లి తన బిడ్డను ఆటోరిక్షాలో ఎక్కించే ముందు ఒక నిమిషం ఆలోచించాలి, అప్పుడే న్యూస్ అవుతుంది. ఓ పని చేయి, ప్యాప్ ఫోటోగ్రాఫీని తీసుకెళ్లి సాయంత్రం స్కూల్ వెళ్ళినప్పుడు ఇదే మాదిరిగా పిల్లల్ని లెక్కించుకొని వెళ్తున్న ఒక ఆటోరిక్షా ఫోటో తీయించు. అలాగే. బట్ అది ఫోటో కోసం తీసినట్టుండకూడదు, మనకదో చక్కని న్యూస్ స్టోరీ కావాలి. ఓకే సార్. ఎస్ మాధవ్ స్పీకింగ్. ప్రైమ్ మినిస్టర్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. నిజమా? చూడదే. చూడకుండా పత్రికా సంపాదకుడిగా ఏం చెప్తున్నావు? చూసే ఇచ్చిండాలి నేను, కానీ నిన్న లోటస్ క్లబ్ లో రమ్మీ టోర్నమెంట్ జరగడంతో నేను అక్కడ ఉన్నాను సార్. అవును. నో, బట్ అది కాదు, మూర్తి గారు ఇలాంటి సీనియర్ హ్యాండ్ రాసినప్పుడు సెన్సార్ చేసే అవసరం లేదనుకుని. అంటే వాడేమో రాసినా చూడకుండా వేయడమేనా? నో నో, అది కాదు సార్. చూడు, నన్ను వదిలేయండి, కానీ నాకు పదవి ఉందని గుర్తుంచుకోండి, దానికి పవర్ ఉంది, దాన్ని ఉపయోగించి మీ పత్రికను తుంగులతో తీగలను జాగ్రత్త. సార్ ఈసారి క్షమించండి, నేను అతను పిలిచి మాట్లాడతాను. ఈ బాలకృష్ణ తలుచుకుంటే వాడి శవం లేస్తుందని చెప్పు. నేను రాసింది చదివేవాళ్ళు ఉన్నారు కనుకే మీరు అడిగినంత డబ్బిచ్చి నా చేత రాయించుకుంటున్నారు. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఏం రాయాలన్నది మీరు చెబితే రాయటానికి కాదు నేను ఇక్కడ ఉన్నది. మీరు నా తెలివితేటల గురించి బాధపడే స్థితిలో నేను లేను.
అయ్యో విషమూర్తి, నేను చెప్పేది కాస్త వినవయ్యా. నాకు అంత ఇంత బుర్రండి, ఎలా రాయాలో నాకు నేర్పించక్కర్లేదు. మూర్తి ప్లీజ్, మీ అందరి ఇష్ట ఇష్టాలను అనుసరించి పనిచేయడం లేదు నేను ఇక్కడ. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. రిలీవింగ్ ఆర్డర్ టైప్ చేసి తెచ్చే లోపల నన్ను ఎగరేసుకుపోవటానికి వేరే పత్రిక వాళ్ళు తీరు ఉన్నారు. కావాలంటే నేనే రాజీనామా చేస్తాను. వద్దని చెప్పటానికి నేను మీ బానిసని ఇంకాను. జస్ట్ డిఫరెన్స్. సార్. ఏంటి? కమిషనర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్. మన న్యూస్కి వాళ్ళు స్పందించి ఆటో రిక్షాల్లో 6 కుర్రాల కంటే ఎక్కువ ఎక్కించడం నిరోధిస్తూ ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చారు. గుడ్, దీన్ని నేను బాక్స్ ఐటమ్ గా ఇస్తాను. భూమి రిపోర్టర్ ఆనందరాజన్ దాన్ని గౌరవించి పోలీసులు సత్వర చర్య. సార్, యూ డిజర్వ్ ఇట్ మై బాయ్. పేపర్లు ఏమిట్రా విశేషం? అన్ని పేరు పేపర్లు వచ్చిందమ్మా. అలాగా జర్నలిస్ట్ అంటే ఏమనుకున్నావు? పోనప్పుడు రోజు నా పేరు పేపర్లో వస్తూనే ఉంటుందమ్మా. ఇది ఫస్ట్ టైం కదా, తప్పకుండా నాకు ఏమైనా కొనివ్వాలి. కొనివ్వాలా? సరే, ఒక ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఐస్ క్రీమా? మరేం కావాలి? ఓకే, దాంతో పాటు మసాల్ దోశ. అనువా అనువా, పద్మశ్రీ గాయత్రి దేవ్ గారి డాన్స్ ప్రోగ్రామ్ శనివారం ఫైనాన్స్ లో ఉంది. ఇంతవరకు టీవీలో మాత్రం చూశాను. డైరెక్ట్ గా చూడాలని ఎంతో ఆశగా ఉంది. ఒక పాస్ తీసుకున్నా? ₹1,500 అవుతుంది తెలుసామా? నువ్వు జర్నలిస్ట్ కదా, కాంప్లిమెంటరీ పాస్ దొరకదు ఏంటి? చిన్న పిల్ల ఆశపడుతుంది, తీసివరా. ట్రై చేస్తా. మూర్తి గారు చిన్న సహాయం చేయాలి. పద్మశ్రీ గాయత్రీదేవి గారి ప్రోగ్రామ్ ఉంది శనివారం. 5 సంవత్సరాల తర్వాత ఆవిడ ఇక్కడికి వస్తోంది. మన వీకెండ్ మ్యాగజైన్ కోసం కాస్త కవర్ చేయాలి. ఆవిడ ఇంటర్వ్యూ మంచి ఐటమ్ అవుతుంది. సారీ, తెలియని విషయాల్లో తలదూర్చి నేను ఇంతవరకు ఏదీ రాయలేదు. నాట్యం పాట నాకు అసలు పట్టవు. నాకు దీని గురించి పెద్దగా తెలియదు, అందుకేగా మిమ్మల్ని సహాయం చేయమంది. సార్, మీరేమి అనుకోనంటే నేను వెళ్తాను సార్. ఎందుకు? డ్యాన్స్ చూడ్డానికా? కాదు సార్, నాకు ఐ మీన్ మా అమ్మ ఒక క్లాసికల్ డాన్సర్, చెల్లి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. మా తాతయ్య పెద్ద డాన్సర్. ఇట్స్ ఇన్ మై ప్లాట్. ఆహా, కాస్త కూస్త డాన్స్ గురించి తెలుసు చెప్తున్నాడు కనుక తిన్న పంపిద్దాం. ఈ వారం ఎడిషన్ కి న్యూస్ రెడీ కావాలని ఎడిటర్ ఫోన్ లో చెప్పారు. నా గురించి డీటెయిల్స్ అన్ని నా బయోడేటాలో ఉన్నాయి. యూ కెన్ కలెక్ట్ ఫ్రమ్ మై మేనేజర్. పోతే కావాల్సినవి కొన్ని ఫోటోగ్రాఫ్స్. క్షమించాలి మేడం, ఏదో ఒక మామూలు ఇంటర్వ్యూ కోసం కథనే వచ్చింది. ఎవరిని రాయని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలనిపించి. పర్సనల్ లైఫ్ గురించి అయితే ఐఎమ్ సారీ, నేను చెప్పదలుచుకోలేదు. కాదు, దేశమంతా ఆరాధిస్తున్న గాయత్రీదేవి గారి గురించి. ఒకప్పుడు వివాదాలన్నింటినీ ఎదుర్కొన్నట్టే కొన్ని నాట్యకళా ప్రదర్శనల గురించి, వాటి కారణాల గురించి. అయినా టెక్నికల్ గా తెలియని విషయాన్ని వివరించినా అర్థం చేసుకోగల శాస్త్రజ్ఞానం ఉండాలి. ఉందని నా నమ్మకం. ఇంటర్వ్యూ కోసం వచ్చిన అతన్ని తిరిగి ఇంటర్వ్యూ చేయడం విచిత్రంగా ఉన్నా, నృత్యకళ గురించి ఓనమాన కూడా తెలియనటువంటి ఓ సాధారణ పత్రికా విలేకరి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ముందు చిన్న పరీక్ష. చాలా సింపుల్ అయిన ఒక క్వశ్చన్. నృత్తం, నృత్యం, నాట్యం, ఈ మూడింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? జవాబు కూడా చాలా సింపులే. తాను నిబద్ధమైన అంగ చలనం నృత్యం, నృత్యం పదం కలిసిన అభినయం నృత్యం, ఒక పూర్తి కథగా ఆవిష్కారమయ్యే నృత్యం నాట్యం. ఇక మీరు అడగదలుచుకున్న ఎలాంటి ప్రశ్నకైనా నాకు తెలిసిన జవాబు చెప్పడానికి నేను రెడీగా. జవాబు కూడా చాలా సింపులే. తాను నిబద్ధమైన అంగ చలనం నృత్యం, నృత్యం పదం కలిసిన అభినయం నృత్యం, ఒక పూర్తి కథగా ఆవిష్కారమయ్యే నృత్యం నాట్యం. ఇక మీరు అడగదలుచుకున్న ఎలాంటి ప్రశ్నకైనా నాకు తెలిసిన జవాబు చెప్పడానికి నేను రెడీగా.
చూసావా రాధామణి, నేను వెళ్ళనని చెప్పినప్పుడు వేరే దారి లేక నువ్వు, నీ నిర్బంధం వల్ల నేను గాయత్రిని ఇంటర్వ్యూ చేసి ఉంటే పచ్చి పచ్చి లేని ఒక సాధారణ ఇంటర్వ్యూ వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు మన పత్రికలో ఈ మధ్య వచ్చిన మంచి వార్తల్లో ఇది ఒకటైంది. గురువు నుంచి శిష్యుడయ్యాడు, ఆర్టికల్ చాలా బాగుంది. ఈ రోజు డిన్నర్ నేను ఇప్పిస్తాను. ఇస్కి కూడా ఉంటే అమాయకుండా మర్చిపోకండి. నువ్వు ఇంటి తడిచి చాలా రోజులు అయిపోయింది. అనుకున్నట్లేగా పోతే ఇంకో విషయం, మీరు ఇప్పుడు మాట్లాడింది కాక మా అమ్మ తాతయ్యల తదనంతరం ఈ ఇల్లు ఆస్తి అన్ని ఉషాకే చెందుతాయి. మరి నీకు నాకు ఉద్యోగం ఉందిగా, నాకు కావలసింది నేనే సంపాదించుకుంటాను. ఇంత మంచి అన్నయ్య దొరకడం ఉష చేసుకున్న అదృష్టం. మా చిన్నప్పుడే నాన్న పోయారు, ఆ లోటు ఉషకు తెలియకూడదు. ఇల్లు మారిన సంగతి అసలు జ్ఞాపకం లేదు, అందుకే మీతో కూడా చెప్పలేదు. జరిగింది ఏంటో తెలుసుకోకుండా కోపంతో అతను చెంప పొగలబెడితే ఒక దోషిగా నుంచి వచ్చింది. ఆనంద్ మా అమ్మాయి మీనా, ఇతను ఆనంద్. హలో. నా శిష్యుడు ఇతను చంద్రం కలిసి ఆ రోజు పాత ఇంట్లో నన్ను వదిలి వెళ్ళిపోయారు. నేనే కలవాలనుకున్నాను. మనుషులేనా మీరు? అసలు శిష్యులు స్నేహితులు అని చెప్పుకుంటూ కొంతమంది ఉన్నారు, ఇంగితం లేని వాళ్ళు. నాకు కొద్దిగా నేర్చుకోవాలని ఉంది, మంచి టీచర్ దొరకాలిగా. మా అమ్మ ఎందరికో నేర్పిస్తూ ఉంటుంది, ఇంట్లో క్లాసులు కూడా జరుగుతాయి, అమ్మదం వెళ్తే బాగుంటుంది. చూడు చూడు మొహల్లా ఆనందం. హలో, న్యూస్ రూమ్ ఉన్నారు జస్ట్ మేం ఆనంద్ ఫోన్ బాంబే నుంచి. హలో ఆనంద్ హియర్, గాయత్రిని బాంబే నుంచి. జ్ఞాపకున్నానా గాయత్రి దేవి? హలో మేడం, ఇట్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్.
ఎవరికైనా ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు నా గురించి రాసిన ఆర్టికల్ చూడడం జరిగింది. ఊపిరి దిగబట్టి చదివేశాననుకో. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ ద బోన్ పీస్ ఆఫ్ రైటింగ్. నా గురించి రాసిన సోఫార్ అద్భుతమైన రైటర్వి. ఐ షుడ్ సే నాకిది విలువైన కాంప్లిమెంట్ అండి. థ్యాంక్స్ అ లాట్. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీ ఇంటికి తప్పకుండా వస్తాను. వెళ్దాం కన్నీ మెరుగా శ్రీవా సిస్టర్. ఓకే బాయ్. బాంబే నుంచి గాయత్రి గారు గారు ఆర్టికల్ ఆవిడకి ఎంతో నచ్చిందట. అది సంతోషం చూస్తేనే తెలుస్తుందిలే. ఆవిడ కాంప్లిమెంట్ ని కాస్త రాసిస్తే బాగుండేది. పత్రికలో స్పెషల్ బాక్స్ ఐటమ్ గా ఇచ్చింది వాళ్ళం. పత్రికలో ఆవిడ గురించి పొగిడి ఆకాశానికి ఎత్తేస్తూ రాస్తే సంతోషపడకుండా ఏడుస్తూ ఉంటారా? ఇది ఏమంత పెద్ద విషయం? నువ్వు చక్కగా వర్కౌట్ చేశావు. ఇందులో ఆ విషయం తెలుస్తోంది. మంత్రి బాలకృష్ణ గారి బావమరిది హరినాథ్ ప్రధాన భాగస్థుడిగా ఉన్న ట్రస్ట్ లో గోల్మాల్ జరిగిందనటం నిజం. అంతర్జాతీయ నేరస్తులలో భయంకరమైన చరిత్ర గల ఇద్దరు విదేశీ. వాళ్ళకి సహకరించేయడన్న అభియోగంతో ఇండియాకు తిరిగి రాలేక అవస్థ పడుతున్న మరో నీచుడు. ఆహా, పాపకి తగ్గ బావమరిదే. అనదర్ మ్యాన్ రామ్జీ, ఇండస్ట్రియలిస్ట్ అండ్ బిజినెస్ మ్యాగ్నెట్ బాంబే. అతను మాత్రం ఏ విధంగా దొరకడం లేదు సార్. ఎన్నో రకాలుగా ట్రై చేశాను. ఏ డీటెయిల్స్ ఎక్కడ దొరకలేదు. ఏదో మిస్టరీ క్యారెక్టర్ లా ఉంది. మేబీ ఈజ్ ద ఇన్విజిబుల్ ఫోర్స్ బిహైండ్. తెర వెనుక ఉన్న అసలు వ్యక్తి. మరేం పర్వాలేదు, మిగిలిన వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ వల్ల కలిగే నష్టానికి తనకి తానుగా బయటికి వచ్చి తీరాలి. లెట్స్ హోప్ సో. రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన సెంటర్స్ లోను స్థలాలను ఆక్రమించుకోవటమే కాకుండా మంత్రి బాలు పార్టీ ఇదే దాదాపు ట్రస్ట్ నుంచి కమిషన్ తీసుకున్నట్టు లింకప్ చేయగలగటమే ఈ స్కూప్ కి హైలైట్. మనం ఈ మ్యాటర్ సరి చేసుకునే గొడవలో టైం ఎంతైందో గమనించలేదు కదా ఆనందు. నేను ఉడికిపోతున్న సమయంలో కాఫీ కాఫీ అంటూ ప్రాణం తీసింది. ఎందుక కష్టపడి వేడివేడిగా చేసిచ్చింది. ఆరుబెట్టి పారబోయడానికి కాదు. సారీ. వద్దులే, ఆరిపోయి ఏగల పని కాఫీ తాగి ఎవరు త్యాగం చేయనక్కర్లేదు. ఇలా ఇవ్వండి, వేరే కాఫీ తెస్తాను. వన్ మినిట్. దేశంతో అబద్ధాల అల్లికతో అవాస్తవాలతో కూడుకున్న ఈ ఆరోపణ నిరాధారమైంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వివాదం గురించి సభలో చర్చ జరగాలన్న ప్రతిపక్షాల కోరికను స్పీకర్ నిరాకరించారు. దాన్ని ఆక్షేపిస్తూ ప్రతిపక్షాలన్నీ శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. ఒక పత్రిక అన్నప్పుడు మేనేజ్మెంట్ కి ఎన్నో గొడవలు ఉంటాయి. అవన్నీ తెలుసుకోకుండా ఎడిటర్ అక్కడ లేనప్పుడు ఇంత కాంట్రవర్షియల్ అయిన మ్యాటర్ ని ఎందుకు చెరపలు? ఆయనకు ఒకసారి చూపించి అనుమతి తీసుకుని ఉండాల్సింది. సరే మేడం, మూర్తి గారు ఓకే చేసిన మ్యాటర్ కావడంతో కనీసం నువ్వు నాకు ఒకసారి ఫోన్ చేసి ఉండాల్సింది. మేడం, పత్రిక మీ కుటుంబాస్తి అయి ఉండొచ్చు, బట్ ఆ అధికార దర్పం మీ ఆయన ఇంట్లో ఉన్నప్పుడు చూపిస్తే బాగుంటుంది. మా దగ్గరద్దు. నేను మా ప్రభుని స్పెషల్ కరెస్పాండెంట్ అయితే నేను ఓకే చేసిన మ్యాటర్ అదెంత కాంట్రవర్షియల్ అయినా పత్రికలో వచ్చి తీరాలి. నేను ఆయన్ని ఒప్పించి సమాధానపరచుండేదాన్ని కదా. సమాధానపరచడం కాస్త ఎక్కువైనప్పుడు ఆయన భరించడం ఎవరి వల్ల కాదు. అసలు ఎందుకు ఈ స్కూప్ లో ఆనంద్ పేరు ఎవరు చేశారు? ట్రైనింగ్ యూనియన్ వల్ల ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ కనుక స్పెషల్ కరెస్పాండెంట్ అనిస్తే బాగుంటుందని. స్పెషల్ కరెస్పాండెంట్ నేనే, కానీ నేను కాదు ఈ స్కూప్ కనిపెట్టింది. దీనికోసం రాత్రి బొవళ్ళు తిరిగి ఫొటోస్ తో మెటీరియల్ కలెక్ట్ చేసిన ఆనంద్. ఆ క్రెడిట్ ఇతనికే దక్కాలి. అర్హత ఉన్న క్రెడిట్ దక్కనప్పుడు బిగిన్ స్టేజ్ లో ఉన్న ఒక జర్నలిస్ట్ ఎంత నిరాశ గురవుతాడో నీకు అర్థం కాదు. ఆ బాధ ఒకప్పుడు నేను అనుకున్నాను. నాకేం బాధ లేదు సార్, మన న్యూస్ కి గుర్తింపు వచ్చిందిగా. సారీ సార్. సారీ అనం. ఆనంద్ ఉండేది ఇక్కడేనా? ఏమిటి, గుడ్ మార్నింగ్ సార్. రండి. తప్పేమో చెప్పాను, మా సీనియర్. ఓ, కృష్ణమూర్తి గారా? ఆనంద్ మీ గురించి చాలా చెప్పాడు. గురువుగా ఉన్నాయి మీన. లోపలికి రండి. కృష్ణమూర్తి గారు ఆనంద్కి గురువు. వాళ్ళ అమ్మాయి మీనా. మీనా డ్యాన్స్ నేర్చుకోవాలని చాలా ఆశపడుతుంది. నేను చెప్పానుగా, పది రోజులుగా వస్తుందనే అంటున్నాడు. రెండు సార్లు కూర్చుందాం రాజేశ్వరి. కాఫీ రామ్మా, కాఫీ పెడదాం.
అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు డాన్స్ నేర్పుతూనే ఉన్నావు. రెండు మూడేళ్ళుగా నేను కూడా. ఒక్కరోజైనా అన్నయ్య ఏ అమ్మాయినైనా డాన్స్ క్లాస్ తీసుకొచ్చాడా? లేదు. అయితే ఏమంటా? ఏమంటానా? ఈరోజు అనుకోకుండా అన్నయ్య ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. అది అదే సీనియర్ గారి అమ్మాయిని. అన్నయ్య, నువ్వు చేసిన తప్పేం కాదు. కరెక్ట్ గానే ప్లాన్ చేశావు. నాకు పెళ్లి ఏర్పాట్లు చేశావు. అమ్మ ఒకటి క్లాస్ జరపలేదు కదా, అమ్మకి తోడు కావాలి. అందుకు నువ్వు జోడుగా వెతుక్కున్నావు. కరెక్టే కదమ్మా? అమ్మయ్య, నీ సెలక్షన్ సూపర్. నాకు ఉషా, నువ్వు క్లాస్ తీసుకో. నేను ఏమిటో లేదమ్మా, నా పెన్ ఎక్కడ ఒకటి మర్చిపోయాను. పెన్ను బెడ్ కింద. అది ఆనంద్, ఏమైందిరా నీకు? ఏం కాలేదు తాతయ్య, ఏం కాలేదు. అర్థమైంది, అర్థమైంది. నువ్వు ఆఫీస్ బయలు సర్లే బయలుదేర్రా. హలో, నువ్వు న్యూస్రూమ్ యాక్సిడెంటా? మూర్తి గారికా? తంత గారే, నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయే ఉద్దేశం లేదులే. నిన్ను ఎవరి చేతికి అప్పగించారో భద్రంగా అప్పగించాక అప్పుడు ఆలోచిస్తాలేదే. నువ్వేం బాధపడకు, నీ డ్యూటీ డాక్టర్ని కలిసాను. భయపడక్కర్లేదని చెప్పాను. నేను ఒకరితో ఉండాలిగా. నీకు అవసరమైతే అమ్మతో చెప్పి ఉషన్ పంపిస్తాను. ఇక్కడ అమ్మాయి ఒకతే చాలు. ఏదైనా అవసరమైతే నేను చెప్తాను. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, ఎప్పుడు వచ్చారు? నేను అనుకోకుండా పర్సనల్ పని మీద వచ్చాను. మీరేజీ ఎంత ఉంటారు మేడం? చెప్పలేను. మేబీ వండి తర్వాత కలుద్దాం మిస్టర్ ఆనంద్. అది కాదు మేడం, మీతో నేను చెప్పారు. స్టార్ట్ అయింది. ఐ స్టాండ్ హియర్ బిఫోర్ యూ assigned with the pleasant and privileged responsibility of welcoming Dr. Rafael D. Saraf, the Australian High Commissioner to India, and respected Mrs. Helena Saraf. Dr. Saraf has had a meritorious and illustrious career and has made immense contributions in developing and increasing diplomatic and cultural ties with many other countries in the world. It is indeed in the fittest of things that Australia has selected Dr. Rafael Saraf as the High Commissioner to India because... Hello? Hello? I'm Gayatri. The cultural diplomat. Yes, madam. అర్జెంటుగా పర్సనల్ గా మీతో మాట్లాడాలి. నేను ఇక్కడికి ఆస్ట్రేలియన్ హై కమిషనర్ గారి మీటింగ్ ని కవర్ చేయడానికి వచ్చాను. అది అయ్యాక వస్తే చాలు. ఐ మస్ట్ మీట్ యు అర్జెంట్లీ. మీతో చాలా అర్జెంట్ పని ఉంది. నేను వస్తున్నాను.
It is indeed heartening that Kerala has a lot to offer to Australia. దేవుడి నేను అనుకోకుండా నా ముందుకు రప్పించాడు. ఎన్నిటిలో నాలో దాచుకునుకునే పెద్ద మనిస్తే ఇక్కడికి వచ్చిన నేను ఎన్ని చూడటం జరిగిందంటే ఒక రోజు నా నిర్ణయాన్ని మార్చుకునేదాన్ని. ఇంకోసారి కూడా నువ్వు నా గురించి రాయాలి. ఎవరికి ఇంతవరకు తెలియనటువంటి ఈ గాయత్రి గురించి ఈ దేశ ప్రజలకి చూపించాలనుంది. మరెవరితో కాదు, నాది పద్మశ్రీ డాక్టర్ మిస్ గాయత్రి. నేరుగా అంగీకరించడానికి ముందు నేను వివాహితను, ఒక పాపకి పనులు కూడా అయ్యాను. బాగా డబ్బులు వాళ్ళంటూనే నేను పుట్టాను. ఇష్టపడే నా కొన్ని కాని వారితో లేచిపోయానన్న పేరుతో నా ఇంటి తలుపులో శాశ్వతంగా మూసుకున్నాయి. కేవలం ఒక ఫ్యాక్టరీ వర్కర్ అయిన నా భర్త యోగకస్తుని ఇంట్లో ఉండిపోగా అతని కోసం ఎవరి సంవత్సరాల కూతురు కోసం ఇక్కడ దాచిన కాలం ఉండాలి బయటికి తీశాను. నృత్య ప్రదర్శనతో వచ్చే ఆదాయం మాత్రమే నాకు ఆధారమైంది. రాను నా భర్త మనసులో నా గురించి సందేహం కలగడం మొదలైంది. ఆయనకి ఖర్చుతో కొడుకున ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. డబ్బు సంపాదించడం కోసం సొంతంగా నృత్య ప్రదర్శనని చేతిరిగొచ్చేసరికి నన్ను ఆహ్వానించింది. నా భర్త సభ మాత్రమే సహజమైన మరణం కాదు, ఆత్మహత్య. నన్ను ఓడించాలని అట్టి గాయత్రి ఓడిపోలేదు. నా బిడ్డ కోసం నేను జీవించి ఉండాలి. నన్ను తల్లి తనిచి ఒక మనిషి చేరదీశాడు. నాట్య కళను ఆరాధించే ఒక కోటీశ్వరుడు అతను నన్ను పద్మశ్రీ డాక్టర్ మిస్ గాయత్రి దేవిగా చేశాడు. దానికి నేను చెల్లించాల్సిన వల్ల ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడం కోసం అతను గొప్ప వాళ్ళందరికీ ఎరవేశాడు. అది కంటిన్యూ చేయడం కంటే మరో మార్పు లేకపోయింది. నా బిడ్డ కోసం 10 మొహాలు 10 వేల చేతిలో ఉన్న ఆ మృగానికి నాకు తెలిసిన పేరు రాంజీ. అవును ఆనంద్, నా గురించి అందరికీ తెలియజేయడం కన్నా ఆ మృగం కట్టుకున్న ముసుగులు చింపేసి చీల్చి చండాడాలి. చెప్పు, నువ్వు నాకు సహాయం చేయగలవా? రాంజీ అతను ఎలాంటి వాడున్న వ్యక్తిగత ద్వేషం పేరుతో ఒక క్యారెక్టర్ అసోసినేషన్ కి నన్ను మీరు పావులా ప్రయోగించారని నేను ఎలా నమ్మడం? స్టాప్ ఇట్! పావులా ప్రయోగించడమా? నా జీవితం మొత్తం అవధుల చేతిలో నువ్వు అన్నట్టు పావులా మారి అన్ని కోల్పోయిందాన్ని నేను. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్! సారీ, నేను కాస్త ఆవేశపడ్డాను. నేను అడిగిన ప్రశ్న న్యాయమైంది. ఐ వాంట్ మై ఆన్సర్. చెప్పడానికి నాకు కొంచెం మనోధైర్యం కావాలి. డూ యూ టేక్ డ్రింక్స్? నో, బట్ ఐ ఐ నీడ్ వన్ విత్ యువర్ పర్మిషన్. న
నువ్వెంతగానో అభిమానించే పద్మశ్రీ డాక్టర్ గాయత్రీ దేవి మందు పుచ్చుకునే స్త్రీ కాదు, అవునా? నేను సహించి క్షమించాను. నేను ఆశించింది ఒక్కటే, నా గత జీవితం గురించి తెలియకుండా నా బిడ్డ పెరగాలని. తొందరగా ఒక కాన్ఫరెన్స్ కూడా నన్ను వేటిలో చేర్చాను. నా బిడ్డ మహా తెలివైంది. రెండు రోజుల ముందు స్నేహితురాలతో పాటు చెరువు స్నానానికి వెళ్ళిన అక్కన్న బిడ్డ వారికి చనిపోయిందని ఆలోచన మాత్రమే నేను చేయగలిగింది. గత జీవితం నన్ను శపించింది. అమ్మాయికి తిరిగి వచ్చిన తర్వాత నాకు ఈ లెటర్ దొరికింది. నా కూతురు ఇంట్లో బతుకున్నప్పుడు రాసిన లెటర్ నన్ను మలిపేసి నా జీవితాన్ని నాశనం చేసిన ఆ మృగ వేసింటిని కూడా పట్టుకున్నాను. ఎంత ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు చెప్ప, నేను తల్లిగా ప్రతీకారం తీర్చుకోవడం నా కర్తవ్యం కాదా? నా మాటలు కొంత బాధ కలిగించచ్చు, అయినా సమాజంలో సర్వసాధారణమైన ఒక స్త్రీ కథ అన్న తప్ప ఒక పత్రికా విలేకరి కళానికి పదును పెట్టగల సామాజిక స్పృహ ఇందులో ఏముంది? రామ్జీ గారి పలుకుబడికి వాడి ఆస్తులు పెరగడానికి శక్తివంతమైన పావులా మారాడని నేను చెప్పానుగా. నన్ను ఇతరులకు పంచిన ఆ వధువు నీచత్వాన్ని, నన్ను పొందడం కోసం దేనికైనా తయారైన వధువుల గురించి నువ్వు తెలుసుకోవాలి. మన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఆఫీసర్లు ఆ చండాలుడు తానని గంతులేసిన ఆ బేవాస్ గారి గురించి తెలిసిందంటే నీలాంటి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇది చాలా నీలోని జర్నలిస్ట్ ప్రొవోక్ చేయడానికి మత్తులో దొరుకుతుండగా వాళ్ళకి తెలియకుండా ఎంతో మందిని ఫొటోస్ తీయడం రాంజీ గారి దూరదృష్టికి ఇదొక నిదర్శనం. వాటన్నిటి కాపీస్ నా దగ్గర ఉన్నాయి చూడ. ఇద్దం విద్య ఇక ఇది నా దగ్గర ఉండడం అంత సేఫ్ కాదా? ఐ నీడ్ యువర్ హెల్ప్ ఆనంద్. నాకు ఇంకో అరగంట టైం ఇవ్వండి, జరుగుతున్న ఆ ఫంక్షన్ కవర్ చేసిన తర్వాత నేను తిరిగి వస్తాను. ఇంకా నీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అన్నీ మీ వివరంగా నోట్ చేసుకోవాలి. ధైర్యంగా ఉండండి, ఈ పొరంబోకులంతా మీ చీల్చి చెడ్డడానికి నేను తోడుగా ఉంటాను. వెంటనే వచ్చేస్తాను. అర్థియర్లియస్ట్ కంబాక్ యాజ్ సూన్ యాజ్ యు కెన్. అంతవరకు ఇద్దరి కోసం మాత్రమే నేను కలుసుకుని ఉంటాను, నీ కోసం లేదా ఈ నిమిషమైనా నన్ను కబలించబోతున్నా మృత్యువు కోసం. మంచి నక్క చెప్పులన్నీ నాకు తెలుసు. నీ చుట్టుపక్కల గోళ్ళు కూడా చేయించుతాడు. వాడికి ఏది అసాధ్యం కాదు. One good example is Marine Trade. I am overwhelmed by the response we have had in this country, and I assure you that I will endeavor my best to promote closer economic and cultural ties between our countries. I once again thank you for this opportunity and wish you all success. Thank you. సెక్రటరీ.
గాయత్రి దేవి. మేడం చెక్అవుట్ చేశారు. చెక్అవుట్ చేశారు? 5 నిమిషాలు అయింది. ఎక్స్క్యూజ్ మీ. Yes, please. మిస్ గాయత్రి దేవి. She has just been checked out. ఎక్కడికి వెళ్తుంది ఏమని చెప్పారా? She has to leave urgently. Your good name, sir? I am Anand. Oh, she has left a message for you. ఇద్దరి కోసం మాత్రమే నేను కాచుకొని ఉంటానా? నీ కోసం లేదా ఏ నిమిషంలో నేను నన్ను గమనించబోతున్నా? ఏమైందయ్యా? యాక్సిడెంట్ సార్. అయితే మమ్మల్ని ఏమంటారు? వాడివాడు కొట్టేసాడు. రక్తం బాగుపోయింది సార్. అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళా సార్. కాస్త మీరు దిగండి సార్. నేను చాలా అర్జెంట్. పోలీస్ కంట్రోల్ రూమ్. నేను భూమి రిపోర్టర్ని. నేను కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక ఆటో రిక్షాలో వదిలేశాను. అది జనరల్ హాస్పిటల్ వైపు వెళ్ళింది. నెంబర్ నోట్ చేయడం మర్చిపోయాను. సారీ. పద్మశ్రీ గాయత్రీ దేవి గారి డెడ్ బాడీ నేను అక్కడ తీసుకొచ్చారు కదా? అవును, రాత్రి పోస్ట్ మార్టం అయ్యాక డైరెక్ట్ గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్లారు. తీసుకెళ్లిపోయారా? అవును. పద్మశ్రీ డాక్టర్ గాయత్రీ దేవి గారి భౌతిక కాయాన్ని ఈ రోజు 1 గంటకి ప్రజల సందర్శనార్థం బాంబే షణ్ముఖానంద హాల్లో ఉంచారు. మన రాష్ట్ర హోంశాఖ మంత్రి పుత్తూరు బాలకృష్ణ గాయత్రీదేవి భౌతిక కాయానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. ఆవిడ మరణం నాట్యకళకి తీరని నష్టమని ఎందరో రాజకీయ నాయకులు. మరణించింది ఒక విఐపీ అయితే సందర్భం ఎలాంటిదో తెలుసుకుని ఏ సమయంలోనైనా పోస్ట్ మార్టం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు వితిన్ 1 అవర్ బాడీని పోస్ట్ మార్టం చేసి ఢిల్లీకి పంపించారు. బట్ ఒక ప్రైమ్ మినిస్టర్ గారి విషయంలో చూపించిన అదే ఎమర్జెన్సీ ఒక డాన్సర్ అయిన మిస్ గాయత్రీ దేవి గారి విషయంలో చూపించినప్పుడే ఏవో కొన్ని అనుమానాలు ఏర్పడుతున్నాయి సార్. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ ది ప్రెస్ పీపుల్. ఏ చూసినా అందులో అవసరం లేని విషయాలు మాత్రం ఊరికే కలుగుతారు. సారీ సార్, సారీ ఫర్ బాదరింగ్ యూ అండ్ థ్యాంక్స్. సార్కి ఎలా ఉంది? తల మీద గాయం బాగా నొప్పిగా ఉందని బాధపడుతూ ఉంటే డాక్టర్కి సెడిటివ్ ఇచ్చారు. ఇప్పుడే నిద్ర పట్టింది. గాయత్రీ దేవి గారు మనం ఎంతో బాధగా ఉంది కదూ. ఎంత క్రేజ్ ఉంటుంది ఆవిడ మూమెంట్స్ లో. టీవీలో చూశామంటే అయినా నువ్వు ఆవిడ చూసా? తర్వాత పరిచయం కూడా చేసుకున్నావు. యు లక్కీ. Yes, I'm lucky. ఇక్కడ మిస్ రాణ గారు. నీకు ఫోన్ సార్. నిన్న సాయంత్రం నువ్వు గాయత్రి దేవిని కలిశావు. ఆమె నీకు కొన్ని రహస్యాలు చెప్పి ఫోటోలు కూడా ఇచ్చింది. తర్వాత గంట కూడా తిరగకుండానే రోడ్డు ప్రమాదంలో మరణించింది. వెల్ మిస్టర్ ఆనంద్, నీ ఊహ కరెక్టే. అది యాక్సిడెంట్ కాదు, గాయత్రి దేవి హత్య చేయబడింది. గవర్నర్,
స్వామిజీ. ఆ పేరుతో నన్ను పరిచయం చేస్తుంటే అదే అనుకో. గాయత్రీదేవి రూమ్ నుంచి నువ్వు బయటకు వచ్చాక నీ ప్రతి కదలికని నేను గమనిస్తూనే ఉన్నాను. నీకు నీకు అసలు ఏం కావాలి? ఏ లెటర్ కమ్ టు ద పాయింట్. ఆ ఫోటోగ్రాఫ్ నాకు కావాలి. అసలు ఫోటోగ్రాఫ్స్ కద్ద బుల్షిట్ మిస్టర్ ఆనంద్. నీ అతి తెలివి నా దగ్గర చూపించుకో. హలో, జ్వరం జ్వరం ఏం లేదు. మూర్తి గారు లీవ్ లో ఉన్నారు, చాలా పనులమ్మా. ఏమిట్లా గమనించకుండా కారు డోర్లు చేయి పెట్టావు, ఇంకేమైనా అయ్యింటే? సర్లే, ఇప్పుడు నాకేం కాలేదుగా ఆ విషయాలు. ఆనంద్, ఉషాకి పెళ్లి బట్టలు కొనాలరా. Thank you.
మీద స్లాబ్ విరుగుండడం చూడలేదు. అందులో పడ్డాను సార్. ఆకాశంలోకి చూస్తూ నడిస్తే ఇట్టాగే ఉంటుంది మరి. కథ మీద చూడమ్మా, పళ్ళు హార్లిక్స్ తీసుకురావాలన్నావుగా, మార్కెట్ పక్కన వెళ్ళి తీసుకురా. నువ్వు వచ్చేదాకా కంపెనీకి ఇతను ఉంటాడులే. నువ్వు నీ కూతురు ఈ బిజినెస్ చేయడం పోలీసుల కంట్లో పడమనుకున్నావా? మాది గౌరవం కలుపుకెళ్ళు సార్. వచ్చేస్తున్నా సార్. నా మాట వినండి సార్. ఇన్స్పెక్టర్ గారు నా మాట వినండి సార్. సార్ నా మనవరాలకి పెళ్లి నిశ్చితార్థం జరిగింది సార్. దాన్ని వదిలేయండి సార్. సార్ విషయం వాళ్ళ అమ్మగారిని పోలీసు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు సార్. ఏదో ఫాల్స్ కంప్లైంట్ పేరుతో. ఆనంద్, నువ్వంటే కెట్టిన వాళ్ళు ఎవరో చేసిన పని, నువ్వు ఒక్కరిగా వెళ్ళి లాభం లేదు. సారీ, రేపు 11 గంటలకు కోర్టులో హాజరు చేస్తాం. అక్కడికి వచ్చి జామీన్ ఇచ్చి తీసుకుపోండి. వీళ్లతో పాటు కస్టడీలోకి తీసుకున్న అమ్మాయిలంతా ఇప్పుడు లాకప్లో ఉన్నారా? లేరు. ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరు చేయడానికి ముందు వాళ్ళు ఎలా బయటికి వెళ్ళారు? వాళ్ళని వదిలేమని ఆర్డర్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి? కోర్టు నుంచా? పిల్లల పెద్దవాళ్ళ దగ్గర నుంచా? మిస్టర్ ఇన్స్పెక్టర్, పైనుంచి వచ్చిన ఆర్డర్ ఏదైనా కానివ్వండి, ఇక్కడ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుని వాళ్ళని వదలటానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదో తెలియాలి. కోర్టు సమయం దాటింది. ఈ రోజుకి నేనేం చేయలేను. ప్రతిదానికి ఏదో కారణం కల్పిస్తున్నారు. అవన్నీ కోర్టు కూడా వాదిస్తే బాగుంటుంది. వద్దు. ఈ నిమిషమే వాళ్ళు మేజిస్ట్రేట్ దగ్గర హాజరు చేసి అటెండ్ అవ్వడానికి, జామీన్ తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం. అన్ని అరేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. అర్థం చేసుకొని ఏ నేరం చేయని అమాయకుల్ని మర్యాదగా వదిలేస్తే అందరికీ మంచిది. అలా కాక దానికి పైనుంచి ఆర్డర్ రావాలంటూ పట్టుబడితే ఉద్యోగం ఊపినప్పుడు పైనుంచి నిన్ను రక్షించే నాథుడు ఇక్కడికి రాడు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆదుకోరు. నా గుండె బద్దలవుతోంది. ఓ పేపర్ ముక్క మీద ఎవరు కంప్లైంట్ రాసి ఇచ్చినా పోలీసులకు విచారించాల్సిన బాధ్యత ఉంది. పై వాళ్ళు అండదండలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన చాలా క్రూరంగా ఉంటుంది. దీని వెనక ఎవరున్నా సరే వాళ్ళను ఊరికే వదలకూడదు. రాజేశ్వరి, ఉష నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు, దాంట్లో సందేహమే లేదు. కానీ వాళ్ళందరి ముందు పోలీసులు వచ్చి వ్యభిచార నేరాన్ని మోపి అరెస్టు చేసి వీధిలో తీసుకెళ్లినప్పుడు ఊరు జనం నోరు మూయగలవా? ఈ పెళ్లి జరిగాక బావగారికి ఈ విషయం తెలిసి ఈ పిల్లన మా వాడికి కట్టబెట్టారు అని నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పను? వెంకట్, ఏమిటి అనేది? క్షమించండి, ఈ పెళ్లి విషయం మర్చిపోవడమే మంచిది. ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోయాయి. ఉషకి పెళ్లి చీర కూడా తీసుకున్నా. ఇప్పుడు ఈ పెళ్లి జరగలేదంటే ఉషకి
పెళ్లి గడియ రాలేదనుకో. చూడండి శాస్త్రి గారు, ఇదెవరో పని కట్టుకుని చేసిన కుట్ర. వాళ్ళెవరైనా సరే మొత్తం ఇదంతా కట్టుకథని కోర్టులో నిరూపించి వాళ్ల మీద చర్య తీసుకుందాం. ధారాళంగా తీసుకోవచ్చు. కావాలంటే డిఫర్మేషన్ ఫైల్ చేసి డ్యామేజ్ కూడా తీసుకోవచ్చు. కానీ పెళ్లి కాని అమ్మాయికి పోయిన పరువు ఎప్పటికీ తిరిగి రాదు. విషయం తెలిసింది. ఇంత క్రూరంగా విధినీతో ఆడుకోవడానికి కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను వైజాగ్ వెళ్ళకముందు నైట్ షిఫ్ట్లో ఉన్నానుగా. ఆ రాత్రి 7 గంటలకు ఆటో డ్రైవర్ నువ్వేదో కవర్ బండిలో వదిలేసావని మీ ఇల్లు తెలియక ఇక్కడ ఇచ్చాడు. నేను చెప్పడం మర్చిపోయాను. ఆ డ్రైవర్లో పెట్టాను, తీసుకోలేదా? హలో, భూమి న్యూస్ రూమ్, ఆనంద, 1 మినిట్. ఎస్, ఒకే మాటలో సమాధానం కావాలి నాకు. ఆ ఫోటోగ్రాఫ్ ఇప్పటికైనా తిరిగి చేస్తావా? సే ఎస్ ఆర్ నో. నో అంటే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. నువ్వు నన్ను చంపేస్తావు. అనుభవించిన దానికంటే ఎక్కువగా ఇంకేం కష్టాలుంటాయి, ఇంకేం వేదనలుంటాయి. ఇంతకంటే నన్నేం బాధ పెట్టగలవు? ఆనంద్, నా జవాబే గానీ కావాల్సింది విను. హియర్ ఇట్ ఈస్, నో, ఏ బిగ్ ఎంఫాటిక్ నో. నీకు అవసరమైన ఫోటోగ్రాఫ్స్, అదే చంపబడేదానికి ముందు గాయత్రీదేవి నాకు అప్పగించిపోయిన నీ రహస్యాలను బయట పెట్టడానికి దారి చూపించే అదే ఫోటోగ్రాఫ్స్ నా చేతుల్లో ఉన్నాయి రైట్ నౌ. వాటిని ఉపయోగించి నీ శవానికి గొయ్యి తీస్తాను. వెయిట్ అండ్ సీ. దాదర్ ట్రస్ట్ గురించి నువ్వు రాసిన స్కూప్ స్పెషల్ కరస్పాండెంట్ పేరుతో వచ్చైనప్పుడు నన్ను వాళ్ళు శత్రువుగా భావించిన దాని ఫలితమే నా రోడ్ యాక్సిడెంట్. చివరికి గాయత్రీదేవి విషయంలో నేను కాదు శత్రువు, నువ్వేనని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ స్కూపుని పకడ్బందీగా నువ్వు ప్లాన్ చేసినా తప్పించుకుపోయింది ఒక్కడే రామ్జీ. ఆ రామ్జీ గణేష్ నీ ఎదుర్కోబోతున్నది. వాడెవడో, ఎక్కడుంటాడో, ఏం చేస్తాడో తెలియటం లేదు. ఈవెన్ రామ్జీ అన్న పేరు కూడా నిజమైంది కాకపోవచ్చు. శత్రువు మనం ఊహించిన దానికంటే బలశాలి ఉంటాడు. తెలుసు, నేనెన్నడూ శత్రువుని అండర్ ఎస్టిమేట్ చేయలేదు సార్. వాడి శక్తికి, దాని వ్యాప్తికి, కన్నీటిని రక్తాన్ని మూల్యంగా చెల్లించి పూర్తిగా అర్థం చేసుకున్నాను. వాడంత ఈజీగా బయటకు వస్తాడనుకుంటున్నావా? నా దగ్గరున్న ఫోటోగ్రాఫ్స్, అవి బయట పెట్టే రహస్యాలు వాడు పాతాళంలో దాక్కున్నా సరే బయటికి తోసేస్తాయి. తన రక్షణ కోసమైనా రాష్ట్ర మంత్రి వాణ్ణి బయట పెట్టకుండా ఉండే మార్గమే లేదు సార్. ఇది సాధారణ యుద్ధం కాదు. యుద్ధరంగంలో నువ్వు జయించే వరకు నీకు సారథిగా నేనుంటా. ఈతోపదేశం కాకుండా అనుభవం నేర్పిన నిజాన్ని మాత్రం చెప్తా. శత్రువు ఎలాంటి వాళ్ళనైనా డబ్బుతో కొనగలిగిన వాడు కనుక ఇక నుంచి ఎవరిని గుడ్డిగా నమ్మకు. నెవర్ ట్రస్ట్ ఎనీవన్, నీ సొంత నీడను కూడా. బ్రిలియంట్ ఆనంద్, సింప్లీ బ్రిలియంట్.
ఇంత అమూల్యమైన ఒక స్కూప్ ని ఏ పత్రికా రిపోర్టర్ తన పత్రికకి ఇంతవరకు ఇచ్చున్నాడు. ఈ మ్యాటర్ని నేను ఎలా ఉపయోగించుకోబోతానో చూస్తూ ఉండు. థ్యాంక్ యూ సార్. యూ డిజర్వ్ ఎ హాలిడే. వెళ్ళి రెస్ట్ తీసుకో. సార్ పేపర్ ఊరికే ఎమోషనల్ కానన్. ఆ మ్యాటర్ని ఫోటోగ్రాఫ్స్ని పత్రికలో వేశాననుకో, ఒక సెన్సేషన్ అవుతుంది. నిజమే, లక్ష వరకు పత్రిక సర్క్యులేషన్ పెరగొచ్చు. అంతేగా, నేను దీన్ని అర్థమెటికలీ వర్కౌట్ చేశాను ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. కానీ చాలామందికి మనం దీని పేరుతో శత్రువులు అయిపోతాం. వేరాజ్ అది ప్రచురించకుండా ఉంటే. నాకు తెలుసా, ఎంత రేట్ ఇచ్చినా కొనే లుచ్చానా కొడుకులు ఉన్నారని. యు ఆర్ రైట్. మనకి దొరుకుతున్న లాభానికి 3 times ఇది ప్రచురించకుండా ఉంటే, ఇవ్వడానికి రెడీగా ఉంటే మనం ఊరికే ఎందుకు వదిలిపెట్టడం? డు యూ గెట్ మై పాయింట్? పత్రిక లాంగ్ రన్ కి చక్కని అవకాశం. యూ డోంట్ వరీ. పత్రిక వచ్చే లాభంలో 1/3 దీనికి నువ్వు తీసుకున్న స్ట్రెయిన్ కి ప్రతిఫలంగానో లేక ప్రచురించకుండా ఉండడానికి కాంపెన్సేషన్ గానో ఇచ్చేందుకు నేను రెడీగా ఉన్నాను. ప్రతిఫలం కాంపెన్సేషన్ తీసుకుపోయి నీ రంకు ముండలకి ఇచ్చుకోరా? ఒక కట్ట కరెన్సీ నోట్లతో నువ్వు నన్ను కొనగలవని ఎన్నో కలలు కంటున్నావు. నేను దీనికోసం సహించిన నష్టాలు, నేను నా పత్రికను ఎక్కువగా ఆశించడం తప్పు. ఇట్స్ ఆల్ రైట్. ఆ మ్యాటర్ నీ ఫోటోగ్రాఫ్స్ ని ఇచ్చే, నేను ఇంకో నిజాయితీ గల పత్రికను చూసుకుంటాను. నో, వాళ్ళ మొదటి కండిషన్ ఏమిటో తెలుసా? ఆ మ్యాటర్ ని ఫోటోగ్రాఫ్స్ ని వాళ్ళకి ఇవ్వడమన్నది. నేను ఆల్రెడీ ఇచ్చేశాను. బ్లడీ చీట్, డర్టీ రాస్కల్. పూర్వం అయ్యుంటే నువ్వు చేసిన నీచపు పనికి దిక్కు తోచని స్థితిలో అల్లాడిపోయేవాణ్ణి నేను. అనుభవం పాఠం నేర్పింది. గురూజీ ఎవరిని నమ్మొద్దన్నారు? ముఖ్యంగా క్యారెక్టర్ ఇంటిగ్రిటీ లేని నీలాంటి చెత్తముండా కొడుకుల్ని. డబ్బు కకృతితో నువ్వు అమ్మేసుకున్న ఆ ఫోటోగ్రాఫ్స్ ని నష్టపోవడంతో నేను ఓడిపోయాననుకోకు. నేను రీకాపీ చేసిన ప్రింట్స్ ని మాత్రమే నీ చేతికిచ్చాను, నువ్వు మరొకరికి ఇచ్చేశావు. ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్, ఇంకా ఎన్ని కాపీలు కావాలన్నా తీయడానికి నెగటివ్స్ ఒక్క బిట్టు మిస్ కాకుండా నా చేతుల్లో ఉన్నాయి. నిన్ను కొనుక్కోవచ్చు. పూర్వం నిన్నొక ఆట బొమ్మని కొన్నట్టు నిన్ను కొనుక్కున్న నీ భార్యామణిని, ఆవిడ కుటుంబ ఆస్తి అయిన ఈ ప్రెస్ని కొనుక్కోవచ్చు. కానీ ఈ ఆనందాన్ని కొనుక్కోవడానికి ఎటువంటి వాడైనా సరే వాడికి ఈ జన్మ చాలదు. ఎలాంటి ప్రలోభాలకి ఎప్పుడూ నీ లొంగలేదు సార్. ఐ మస్ట్ నాట్. భయంతో లొంగినా ఓడినా అమ్మ గాని ఉష గాని ఏ లోకంలో ఉన్నా నన్ను క్షమించరు. జర్నలిజంలో వానమాలు కూడా తెలియకుండా నా దగ్గర చేరిన నువ్వు అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగావు. శిష్యుడిగా నా అడుగుజాడల్లో నడుస్తూ నాకంటే గొప్పగా చలామణి అవుతున్నప్పుడు గర్వపడేవాణ్ణి. ఐ వాజ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ ఇప్పుడు అలు పెరిగని ఒక సిపాయిలాగా ప్రపంచం మొత్తాన్నే జయిస్తానని సవాలు చేయగల నిన్ను చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. ఐఎమ్ బిగినింగ్ టు అడోర్ యూ. అమ్ముల పొదిలోని అస్త్రాలన్నిటినీ ఒకేసారి ప్రయోగించు. మన శక్తిని అంచనా వేసే అవకాశం కూడా ఇవ్వకు. ఐ అండర్స్టాండ్ సార్. మనం వాళ్ళని ఏం చేయగలము అన్నదానికి శాంపుల్ గా ఓ చిన్న డోస్. దాంతో శత్రువు కళ్ళు తిరిగి పడిపోవాలి. అది నా ఐడియా. ఏం జరిగిందో వాడు తెలుసుకునే లోపే రెండో అస్త్రాన్ని ప్రయోగించు. ఏంట్రా విషయం ఏంటో చెప్పి చావరా? పోయింది, మొత్తం పోయింది సార్. ఏం పోయింది? అంతో ఇంతో మర్యాద ఏమని మిగిలింటే దీంతో అది పోయింది సార్. వివరంగా చెప్పు. సార్ హత్య చేసిన కాదు, కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన గాయత్రి మేడం తో కలిసున్నా అసహ్యమైన ఫోటోలు సిటీ మొత్తం పోస్టర్స్ కి అంటించున్నారు. జనం అంతా విరగబడి చూస్తున్నారు సార్. గుడ్లు అప్పగించి నుంచి ఒక ఫోన్ చేయరా పోలీస్ కమిషనర్ కి. పోలీసు వాళ్ళతో పోస్టర్స్ చించామని చెప్పు క్విక్.
అవన్నీ చెప్పండి. మనం వేసిన ఐడియాలకి మించిపోయింది సార్ వాడి బుద్ధి. నేను చెప్పానా డబ్బెంతైనా పర్లేదు ఆ ఫోటోలు బయటకు రాకూడదని. చూడు వాడిని ఎలాగే వదిలేస్తే పబ్లిక్ లైఫ్ నదులు పెట్టి కాషాయ వస్త్రాలు ధరించి కాశీకి పోవాల్సి వస్తుంది. భయపెడదామని పిలిచి మాట్లాడుతుంటే నా ముఖాన రాజీనామా లెటర్ విసిరేసి వెళ్ళిపోయాడు సార్ ఆనంద్. ఆ విధవ మూర్తిగాడు ఉపదేశం ఉండి ఉంటుంది వీటన్నిటి వెనకాల. నేను చూసుకుంటాను వాణ్ణి. ఏంట్రా నీ వాళ్ళు ఎవరైనా చచ్చారా? కావలేదు, చచ్చున్నా బాగుండదేమో. వెళ్ళరా కమిషన్ కి రమ్మని చెప్పు. అతను తీసుకురమ్మని చెప్పి ఎంత చెప్పింది. వెళ్ళి కలితే అన్ని విధాలా ట్రై చేస్తున్నాం. ఎడిటర్ మాధవ్ గారితో గొడవ జరిగాక అతని ఆఫీస్కే పోలేదు, ఇంట్లోనూ లేడు. మూర్తి గారింట్లో వెతికాను, అక్కడా లేడు. అన్ని చోట్ల గాలిస్తూనే ఉన్నాం, దొరికిన వెంటనే. దొరికితే కాదు, దొరకాలి. నీ ఎక్స్క్యూజ్ లేవి నాకు అక్కర్లేదు. వాడు ఎక్కడున్నా సరే వెంటనే కస్టడీలోకి తీసుకుని నా ముందు నిల్చోబెట్టు, తర్వాతే కనిపించు. ఎస్ సార్. చూడు రూమ్లోనే ఉంటాను. వాళ్ళు ఆ విధవను అరెస్ట్ చేశామని నీకు చెప్పేంత వరకు ఎవరొచ్చినా సరే నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అలాగే సార్. వెల్కమ్ సార్. ఎవరు? ఒక బాధించబడ్డ పత్రికా విలేకరు ఆనంద్. ఏరా రాస్కెల్, నువ్వు ఇక్కడ? ఇలా తెలియని చోటికి రావడం నీలాంటి రాజకీయ నాయకులకి మాత్రమే చెల్లుతుందనుకోకు. ఈరోజు ఆ ఫోటోల ప్రదర్శన అది నీకు కాస్తో కూస్తో బాధ కలిగించుంటుందని నాకు తెలుసు. బట్ ఇలాంటి చిల్లర చిల్లర షాక్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్లేగా నీలాంటి గొప్ప నాయకుని కళ్ళల్లో పడ్డానికి, ఇలా వచ్చి మాట్లాడడానికి ఒక సందర్భం దొరికింది. అసలు విషయానికి వచ్చేస్తాను. నేను లెక్కలు తేల్చుకోవాల్సింది నీతో కాదు, రామ్జీ అనే పేరుతో నాకు తెలిసిన అజ్ఞాతవాసిగా తిరుగుతున్న శత్రువుతో. అతనికి శక్తినిస్తున్నది నీలాంటి లుచ్చాలని నాకు తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. వద్దు, నాటకాలొద్దు. దేశం మొత్తం ఆరాధించిన ఒక ఫేమస్ డాన్సర్ని 2 రోజుల క్రితం హత్య చేశారు. ఆవిడ నీతో పాటు ఎందరి పక్కల్లోనో పడుకున్నప్పుడు తీసిన ఫోటోలు నాకప్పగించిందన్న పేరుతో, ఆ రహస్యాలు నా ద్వారా బట్టబయలవుతుందన్న భయంతో నడి రోడ్లో రామ్జీ గారి రౌడీలావణ్ణి చంపితే నువ్వు నీ చెత్త డిపార్ట్మెంట్తో కలిసి అదొక రోడ్డు ప్రమాదమని తేల్చేశారు. ఇంకా ఏమైనా చెప్పాలరా? రామ్జీ గారి రాక్షసత్వానికి రాసక్రీడలకి నువ్వు గొడుగు పట్టుకునిచ్చున్న వెరైటీ కథలు. వద్దు. విషసర్పాన్ని గుడ్లు పాలతో పెంచుతున్నా. సంబరపడిపోకు మంత్రి, అతను ఎలాంటి వాడో కాస్త ఆలోచించుకో. నేను ఆ ఫోటోగ్రాఫ్స్ ని ప్రదర్శించడం మాత్రమే చేశాను. బట్ ఆ ఫోటోగ్రాఫ్స్ ఎలా వచ్చాయి? ఎంతో సీక్రెట్ గా జరిగిన నీ రాసక్రీడల్ని, ఆ రహస్య సందర్భాలని అతనెందుకు కెమెరాలో బంధించి రికార్డ్ చేశాడు? అవసరమైతే నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి, నిన్నాడించే ఒక ఆయుధంగా దాన్ని చేతిలో పెట్టుకుని ఎప్పుడు తన కను సైగలతో నిన్ను భయపెట్టడానికి. ఎస్, ఓన్లీ ఫర్ దాట్. నేను కాదురా నీకు శత్రువు, మిత్రుడిగా నటిస్తున్న ఆ విష సర్పం రామ్జీ. చూడు మంత్రి, మనం ఒక నిర్ణయానికి వద్దాం. నీకిష్టం లేని ఈ యుద్ధం నేను నిలిపేస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఎస్, ఓన్లీ వన్ కండిషన్. ఆ రామ్జీ ఎవడు, ఎక్కడుంటాడనేది నువ్వు నాకు చెప్పి తీరాలి, విత్ ఆల్ డీటెయిల్స్. నేను ఒప్పుకోలేదంటే? అతనితో నీకున్న రహస్య బిజినెస్ ని వదులుకుంటావో, కోట్లు సంపాదించుకుంటూ ఇంకా కోటాను కోట్లు సంపాదించడానికి వీలున్న నీ మంత్రి పదవిని వదులుకుంటావో, ఏది ముఖ్యమో తీర్మానించుకో. తనకు తానే గొయ్యి తవ్వుకునే పిచ్చి వెధవ పుత్తూరు బాలకృష్ణని నేను అనుకోవడం లేదు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాకు తెలుసు బే. నేను ఒక చిటిక వేశానంటే ఆ నిమిషమే నీ శవం లేస్తుంది. ఇక్కడే పప్పులో కాలేస్తున్నావు పక్కలేసే నా కొడక. నీ లెక్కలు తారుమారవుతాయి. నువ్వు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. హలో, నేను డిస్టర్బ్ చేస్తే క్షమించు. మీరెవరు? నన్ను మర్చిపోయావు బాలే, నేను గుర్తున్నానంటే ఆశ్చర్యపోవాలి. నేను మాట్లాడుతున్నది ప్రెస్ క్లబ్ నుంచి. ఈ ఫోన్ లో మాట్లాడుతున్నది మొత్తం ఇక్కడ టేప్ అవుతోంది. గురుజీ ఏం కావాలి? నీ ముందున్నాడే ఆనంద్, నీతో ఏదో పనుందంటున్నాడు.
అతనికి సహకరిస్తే సేఫ్గా ఉంటావు. అలా కాక దుర్బుద్ధితో ఆనందం ఏదైనా చెయ్యాలనే ఆలోచన నీ మనసులో ఉంటే తుడిచేయి. పాత కృష్ణమూర్తినే చెప్తున్నాను, లేదంటే నీ అంతు చూస్తాడు. నువ్వు ఉదయాన్నే లేచేసరికి ఈ రాష్ట్రంలో ఉన్న కరెంటు స్తంభాలకి చెట్ల కొమ్మలకి నీ రాసలీలలకు అద్దం పడుతున్న ఫోటోగ్రాఫ్స్ వేళ్లాడుతూ ఉండటం చూస్తావు. వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో ఉంటాయి. నీ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసు బలగం అంతా వచ్చినా జనం కంటబడిన వాటిని చించేయటానికి సరిపోదు. గురుగారు, నేను ఊరికే ఏది మాట్లాడానని తెలుసుగా, నీ విధి నీ చేతిలోనే ఉందని గుర్తుంచు. రాజకీయం అనే నిచ్చెన మెట్లు ఎక్కాలంటే ప్రబలమైన ఒక వ్యక్తి అండదండది ఎంతో అవసరం. రామ్జీ ఆజ్ఞలన్నింటినీ అనుసరించడం నాకు తప్పనిసరైంది. బిజినెస్ మ్యాగ్నెట్ అయిన రామ్జీ చక్కని కళాకారుడు కూడా, ఎంతో అద్భుతంగా తబలా వాయిస్తాడు. నాట్యం అతనికో బలహీనత. యూనియన్ వార్షికోత్సవంలో గాయత్రీదేవి నాట్యం అతను చూశాడు. ఆవిడ ఒక్కతే తన తబలా తాళవేగానికి తగ్గట్టు నాట్యం చేయగలదని రామ్జీకో నమ్మకం. ఆ గాయత్రి భర్తే సుధాకర్ మా యూనియన్లో మెంబర్గా ఉండేవాడు. అతనికేదో మేజర్ ఆపరేషన్కి డబ్బులు లేక గాయత్రి అవస్థపడుతున్న సమయంలో చూడమ్మా గాయత్రి, అతను కోరిన విధంగా నువ్వు ఒంటరిగా నాట్యం చేయడానికి ఒప్పుకోవడం అంత అపరాధమేమి కాదు. లతా మంగేష్కర్ నుండి మహమ్మద్ రఫీ వరకు వివాహాలకి పాడేవారు, ఇదే అంతే. రామ్జీ కోరుకునేది అతని తబలా తాళవేగానికి నువ్వు పోటీగా నాట్యం చేయడం. అతను మంచివాడే, మన అవసరానికి కావాల్సిన డబ్బు మనస్ఫూర్తిగా ఇస్తాడు. సుధాకర్ నాకు తమ్ముడు లాంటి వాడు, అతన్ని కాపాడుకోవడమే ఇప్పుడు ముఖ్యం. గాయత్రి, యూఆర్ గ్రేట్ ఫస్ట్ టైమ్ ఓ డాన్సర్. నా వేళ్లు కదిలే తాళవేగానికి సరిసమానంగా డాన్స్ చేయటం. నీకు ఏం కావాలో కోరుకో, నేనిస్తాను ఎనీథింగ్. రామ్జీ ఇచ్చిన డబ్బు అవసరం లేకపోయింది. తిరిగి ఆసుపత్రికి వెళ్లేటప్పటికీ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మాభిమానం. పోస్ట్ మార్టంకి దాన సంస్కారాలన్నిటికీ నేనే తోడుగా ఉన్నాను. మూడేళ్లు వయసున్న కూతురుతో దిక్కు తెలియని స్థితిలో గాయత్రి బాగా కృంగిపోయింది. విషయం తెలుసుకున్న రామ్జీ గాయత్రికి సహాయం చేస్తానన్నాడు. జనం నీరాజనం పట్టేలా గాయత్రిని బాంబేలోని షణ్ముఖానంద హాల్లో ఎంతో గొప్ప నర్తకిగా అతను తీర్చిదిద్దాడు. ఆ తర్వాతే డాక్టరేట్, పద్మశ్రీ దేశం మొత్తం ఆరాధించింది. అంతెందుకు, నాట్యరంగం మొత్తం ఆమె పాదాక్రాంతమైంది. బట్ దానికోసం ఆవిడ చెల్లించిన మూల్యం తెలుసానం. ఏమీ ఆశించకుండా ఈ లోకంలో ఒక కాఫీ కూడా ఎవరు తీసేవారు. ఏంటమ్మా? వెళ్ళొస్తాను డాడీ. ఓ, నేను మర్చిపోయాను, జస్ట్ ఏ మినిట్. నేను ఇక్కడ ఒక ముఖ్యమైన డిస్కషన్ లో ఉన్నాను. ఫ్లైట్ రైట్ టైం అవును కదా? కనుక్కున్నావా? కనుక్కున్నానులే. అయితే వెళ్ళు, చేరిన వెంటనే ఇక్కడ ఫోన్ చేయి. చేస్తాను, కానీ నువ్వు ఉండాలిగా. ఉంటానులే. అలాగేలే, ఓకే, సీ యు. మీ కూతురు కదా? అవును, కొడుకైనా కూతురైనా ఇది ఒకటే. ఈవినింగ్ ఫ్లైట్ లో తన మద్రాసు పోతుంది, అక్కడ స్టెల్లా మ్యారేజ్ లో చదువుతుంది. హాస్టల్లో ఉంటూ మనం విషయానికి వద్దాం. అలాగే, నీతో చెప్పానుగా ఆ రామ్జీ చేసిన సహాయంతోనే నేను ఈ పొజిషన్కి రాగలిగానని. అతని ఇష్టానుసారం చాలా పార్టీలు మారాను, చివరికి ఇలా మంత్రిని అయ్యాను. నాలాంటి వాళ్ళని బాగా మచ్చిక చేసుకుని తనకు కావాల్సిన విధంగా మలుచుకుని అన్నిటికీ ఉపయోగించుకుంటాడు. అతను గాలాను గుచ్చే అతి విలువైన అయస్కాంతం గాయత్రి. దుర్బలుండి గనుక
నేను తగులుకున్నాను ఆనంద్, బట్ నన్ను కూడా ఎరికిస్తాడని కల్లో కూడా నేను అనుకోలేదు. తన సేఫ్టీ కోసం మరొకరిని ఎరికించడంలో రామ్జీ సిద్ధహస్తుడు. నువ్వు చెప్పిందే నిజం, నన్ను నేను రక్షించుకోవడం ముఖ్యం. నన్ను నువ్వే రక్షించాలి. నీకు తెలిసినవి తెలియనివి, అతని గురించి నాకు తెలిసినవి అన్నీ ఇందులో ఉన్నాయి. ఇకనైనా ఆ ఫోటోగ్రాఫ్స్ నెగటివ్స్ ఇచ్చే ఆనంద్. సారీ, ఒకరినొకరు నమ్మే పరిస్థితుల్లో మన ఇద్దరం లేవనుకుంటాను. ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు వాటి అవసరం కల్పించనంత కాలం ఆ ఫోటోగ్రాఫ్స్ నా దగ్గరే రహస్యంగా ఉంటాయి. సరే, నువ్వు చెప్పినట్లే నేను వింటాను. ఈ వివరాలు నేను నీకు ఇచ్చినట్టు మరెవరికీ తెలియకూడదు. ఆ ఒక్క మాటనా నాకు ఇవ్వు. నా వివరాలు అతనికి చెప్పడానికి ముందు నువ్వు ఓ విషయాన్ని మరిచావు. దొరికిపోయేది నేను ఒక్కడే కాదు, నువ్వు అన్న చిన్న విషయాన్ని. అది కాదు రామ్జీ, నా పరిస్థితి. షట్ యువర్ బ్లడీ మౌత్ యు లవ్ ది చీట్. మంత్రివైనా రాజువైనా అది నీ రాష్ట్రం వరకే. నా ముందు నువ్వెప్పుడు బ్లడీ బాలకృష్ణవే. రామ్జీ, రాష్ట్ర హోంశాఖ మంత్రి బాలకృష్ణ బొంబాయికొచ్చి హార్ట్ ఫెయిల్యూర్ మూలంగా మరణిస్తాడు. అతని డెడ్ బాడీని స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో తీసుకు వెళుతున్నప్పుడు దండ వేయడానికి నేను వస్తాను. నన్ను ఎవడు ఏం చేయలేడు. ఆ విషయం నీకు తెలుసుగా. తెలుసు. తుపాకీ ఎక్కుపెట్టి నువ్వు నా చేత స్టేట్మెంట్ ఇప్పించి సంతకం పెట్టించుకున్నట్టే వాడు నా చేత చేయించాడు. వాళ్ళకు కావాల్సింది నువ్వు ఒక్కడివే. నీ గురించి కొన్ని వివరాలైనా వాడికి ఇవ్వకుంటే అక్కడే నన్ను చంపేసేవాడు. నన్ను బ్లాక్మెయిల్ చేయడం కోసం నువ్వు చేసిన ఏదో పనే దీని కారణం. గాయత్రి ద్వారా ఆ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ చేతికి దొరికాయి. మన ఇద్దరి పేరు రిపేర్ అయ్యి బాగా ఇరుక్కున్నాం. ఫోన్లో చెప్పే వీలు లేక నేను ఇక్కడికి వచ్చాను. నేను తిన్నంటి వాసాలు లెక్క పెట్టేవాడిని కాదు. వేరే వాళ్ళ నిర్బంధంతో నేను ఇక్కడికి వచ్చి చెప్పడం లేదు, అది నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటాను. నీ వివరాలు ఇచ్చాను గనక వాళ్ళు నన్ను ఊరికే వదులుతారనుకోవడం లేదు. ఆ ఫోటోలు నన్ను భయపెడుతున్నాయి, కొరికి తీయాలా. నేను వాళ్ళ కంప్లీట్ మూమెంట్స్ వాచ్ చేస్తున్నాను. ఇందులో ఆనంద్ ఒకడే కాదు, విష్ణుమూర్తి అని పేరున ఒక తాగుబోతు జర్నలిస్ట్ వాడితో పాటు ఉన్నాడు. అతనికి పత్రికల వాళ్ళకి చాలా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఢిల్లీలో ఈ బాంబేలో కూడా బాగా తెలిసినవాడు. నేషనల్ డైలీతో పాటు పత్రికల వాళ్ళందరినీ పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టి నీ రహస్యాలను బయట పెట్టడమే అతని ముఖ్య ఉద్దేశం. అతను అడ్డుకోవడం నా వల్ల అయ్యే పని కాదు, ఎందుకంటే నేను ఈ పదవిలో ఉన్నంతకాలం పత్రికల వాళ్ళని ఎదిరించి ఏం చేయాలనుకున్న ప్రమాదం. నువ్వైతే ఏమైనా చేయగలవు, నా మాట విను. ఆ ప్రెస్ మీట్ జరగకూడదు, అంతేగా? అంతే రామ్జీ. న్యాయ విరుద్ధమైన దారిలో వెళ్ళడానికి మీ నాన్నగారు అనుమతించరు. రామ్జీని జైల్లో తోసినంత మాత్రాన మా అమ్మగారు ఆత్మకి, ఉషా ఆత్మకి ఎప్పటికీ శాంతి దొరకదు. మీను జీవితం విలువ జీవితం మాత్రమే, అంతే నాకు తెలిసింది. చెడుని చెడుతోనే ఎదుర్కోవాలంటారా? అది నాకు తెలీదు. జరగబోయే యుద్ధంలో ఇద్దరిలో ఒక్కడికే జీవించడానికి అవకాశం ఉంది. నా లక్ష్యం నెరవేరే వరకు నేను బతుకుండాలి. ప్రత్యేకంగా నేను ఇక్కడికి రప్పించింది జీవితంలో ఫస్ట్ టైం గురువుగారి సలహా వినలేదని చెప్పడానికి. ఆ విషయం ఆయనకి తెలిసినప్పుడు ఆయన బాధపడతారు. ఆ రోజు ఇప్పటి నా పరిస్థితి చెప్పి సమాధానపరచడానికి నాకు అవకాశం లేకపోవచ్చు. హలో, ఆనంద్ మద్రాస్ వెళ్ళాడు. కృష్ణమూర్తి ఉన్నాడు ఒంటరిగా. ప్రెస్ మీట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ కృష్ణమూర్తి ఏ నిమిషంలోనే అనౌన్స్ చేసి అన్నీ బయటపెట్టచ్చు. ఆనంద్ లేనప్పుడా? కృష్ణమూర్తి గారికి ఎవరి సహాయం అక్కర్లేదు. ప్రెస్ క్లబ్ కదూ? అవును. కృష్ణమూర్తి గారికి ఒకసారి ఇవ్వండి. అకాల మరణం పొందిన ప్రముఖ జర్నలిస్ట్ కృష్ణమూర్తి. హలో, మీరెవరు? కృష్ణమూర్తి గారికి కావలసిన వాణ్ణి, కాస్త తొందరగా పిలుస్తారా? సారీ, కృష్ణమూర్తి గారి అకాల మరణానికి సంతాప సభ జరుగుతోంది. అవును, నిన్న రాత్రి చనిపోయారు. Thank you.
కర్తవ్యం నా లక్ష్యం వేరే ఉన్నాయని ఆ రోజే నా మనసులోని మాట చెప్పుంటే ఈరోజు నా కోసం మీ నాన్నగారు ఆ రామ్జీ గారి శత్రుత్వానికి బలయ్యుండేవారు కాదు. మందు బాగా ఎక్కువై మరణించారని రిపోర్ట్ కాదని నాకు బాగా తెలుసు. నేనెవరితోనూ చెప్పనే లేదు. అయినా ఏం ప్రయోజనం? దాని గురించి ఆలోచించే సమయం కాదు. ఆ రోజు చెడు మార్గంలో వెళ్తున్నారని అనిపించి అడ్డుకోలేనందుకు ఎంతో దుఃఖించాను. బట్ ఈరోజు నాన్నగారు హత్య చేయబడ్డారని తెలిసి మనసు తట్టుకోలేకపోతుంది. ఎస్, నువ్వు చెప్పిందే నిజం. జీవితానికి వెల జీవితమే. ఔషధి అమ్మది ఆత్మలకు మాత్రమే కాదు, నాన్నగారి ఆత్మకు కూడా కావాలి శాంతి. ఎక్స్క్యూజ్ మీ, బిందు బాలకృష్ణ కదా? అవును. నేను తెలియలేదా? నేను మీనాక్షిమూర్తి. ఇక్కడ సిమ్సన్ అండ్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చాను. మాది విజయవాడే, నీతో పాటు హాస్టల్లో ఉంటున్న లిజీ నాకు ఫ్రెండే. ఇక్కడ పరిచయస్తులు ఎవరూ లేరు. మైలాపూర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో బెడ్ ఉంది, తెలిసిన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే తప్ప ఎవ్వరు. లిజీ చెప్పింది ఏదైనా అవసరమైతే మిమ్మల్ని ఒకసారి కలవమని. హాస్టల్ మ్యాట్రన్కి మీ నాన్నగారు తెలుసట, మీరు వచ్చి ఒక మాట చెప్తే. అది నేను, మా నాన్నకి మీ నాన్నగారు తెలుసు, బాల్య స్నేహితులు. ప్లీజ్ ఒక్కసారి రండి. ఓకే. టెన్షన్ అవ్వకు, మనం వెళ్లాల్సిన చోటుకే వెళ్తున్నాం. అన్యాయం, అబద్ధం చెప్పి కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. మీ నాన్నకున్న ఒకే ఒక బలహీనత నువ్వేనని మాకు తెలుసు. భయపడకు, ఏడ్చి గొడవపడ్డం వల్ల ఏం లాభం లేదు. మాకు నీ సహాయం ఎంతో అవసరం. నువ్వు మా చేతుల్లో చిక్కుకున్నావని తెలిసినప్పుడే మీ నాన్న బాలకృష్ణ మాకు లొంగుతాడు. ఏంటి, హాస్టల్కి ఎంతవరకు రాలేదా? కాలేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఫ్రెండ్స్ ఎవరికి ఏమీ చెప్పనలేదా? ప్రిన్సిపాల్ ఏం చెప్పారు? సరే వద్దు, పోలీస్ రిపోర్ట్ చేయడం నేను అక్కడికి వచ్చాక చూద్దాం. ఉదయం ఫ్లైట్కి అక్కడికి వస్తున్నాను. ఆ పెట్టే, రేపు మద్రాస్ ఫ్లైట్కి ఒక టికెట్ చెప్పు. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది సార్. క్యాబినెట్ మీటింగా? మట్టి గడ్డలా, అమ్మాయి కనపట్టలేదు, వెంటనే టికెట్ చెప్పరా. ఆ తమిళనాడు హోమ్ మినిస్టర్ లైన్లో పిలు. హలో, వన్ మినిట్. ఎవరు? మద్రాస్ నుంచి అమ్మాయి గారు. హలో డాడీ, నేను బిందుని. బిందు, నువ్వు ఎక్కడున్నావు? నేను ఆపదలో ఉన్నాను. ఎవరు నన్ను కిడ్నాప్ చేశారు. పెళ్ళి అడిగింది, నువ్వు ఇవ్వలేదంటే పెళ్ళి నన్ను చంపేస్తారు. వాళ్ళెవరమ్మా? ఈ కాల ఎక్కడి నుంచి కనుక్కొని చెప్పు. నువ్వు ఎక్కడి నుంచి? వాళ్ళేం కావాలంటున్నారు? నేను చేసిన ఫోన్ కాల్ సోర్స్ తో నన్ను ట్రేస్ చేయాలనుకునే ముందు ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు నా గురించి ఆలోచించే ప్రతి సెకండ్ మీ అమ్మాయి చావుకు దగ్గర అవుతుంది. ఎవరు? ఎవరు నువ్వు? నీకేం కావాలో చెప్పు. డబ్బా? ఇంకేమైనా కావాలా? ఏదైనా సరే ఇస్తాను. నా బిడ్డనే చేయకు. బీహార్ జైల్లో ఉన్న నేరస్తుల్ని బయటికి వదలడం కాదు నాకు కావాల్సింది. జనం మధ్య వివిఐపీగా నీలాంటి వాళ్ళ అండతో చెలరేగుతున్న ఓ క్రిమినల్ని క్లోజ్ చేయాలి. ఐ వాంట్ టు టేక్ వెంజెన్స్ ఆన్ ఎ డర్టీ డెవిల్ ఆఫ్ ఎ బ్లడీ క్రూయల్ క్రిమినల్ రామ్జీ. ఆనంద్,
నా గొంతు నువ్వు మర్చిపోలేదు. నాకు కావలసింది రామ్జీ గాడు. తంత్రం చేసో ఏదైనా మంత్రం వేసో వాణ్ణి మెడ్రాస్కి తీసుకురా. మద్రాస్కా? అవును, 24 గంటలు టైం మాత్రం నేను నీకు ఇస్తున్నాను. ఆలోచించుకో, ఒంటరిగా మరో కంటికి కనబడకుండా రామ్జీ గాడిని నా ముందుకు తీసుకురా. సమయం దాటిపోయినా ఈలోగా పోలీసులు రంగంలోకి దిగినా నీ నక్కబుద్ధులు రాజకీయం ప్రయోగించినా. లేదు, అలా చేయను. రేపుదే నేను ఫోన్ చేస్తాను. ఆ క్రిమినల్ని ఎలా అప్పగించాల్సిందే అప్పుడు నీకు చెప్తాను. హలో, హలో, నువ్వు పంచి సార్ ఉదయాన్ని ఫ్లైట్ టికెట్ ఓకే చేయి. అలాగే బిందు కనిపించిన విషయం నేను మద్రాసు వెళ్ళడం వేరే ఎవరికి తెలియకూడదు. ఓకే సార్. ఏంటంటే వాడి డిమాండ్? వాడికి కావాల్సింది నువ్వేనట్టు రామ్జీ. ఏదో తంత్రం ఉపయోగించైనా మద్రాసులో వాడు చెప్పిన స్థలానికి నిన్ను నేను 24 గంటల్లోగా తీసుకొచ్చి అప్పగించాలట. లేదంటే నా బిడ్డ జీవితం. దీనికి ఇంత అప్సెట్ అవుతావు ఎందుకు? ట్రై టు బి ప్రాక్టికల్. ఆనంద్ నన్ను చూస్తే గుర్తుపట్టగలరా? అది లేదు, నిన్న అతను చూడలేదుగా. దెన్ కామ్ డౌన్. వాడికి కావాల్సింది రామ్జీ కదూ. రామ్జీ ఉదయం ఫ్లైట్లో మెడ్రాస్కి చేరుకుంటాడు. వాడు ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఎప్పుడు రామ్జీని అప్పగించాలో పూర్తి వివరాలు కనుక్కొని నాకు వెంటనే ఫోన్ చేయి. రామ్జీ, డూ యాజ్ ఐ సే అండ్ లీవ్ ద రెస్ట్ టు మీ. గుడ్ నైట్. బాలు, నువ్వు వచ్చిన విషయం తమిళనాడు గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ తెలుసా? ఎవరికి తెలియదు. గుడ్. తెట్టిగారి బంగ్లాలో అప్పగించమని కదూ ఆ ఆనంద్ గారు నీతో చెప్పింది. అవును. గుడ్. ఆ బాలు, మీట్ మిస్టర్ వర్మ. హలో. ఈ వర్మే ఆనంద్ కి పరిచయం కాబోతున్న రామ్జీ. అతను నమ్ముతాడంటావా? వాడికి రామ్జీ ఎవరో తెలియదుగా. డోంట్ వరీ మిస్టర్ బాలు. టైం వేస్ట్ చేయకు. మీరిద్దరు ఇప్పుడు నేరుగా ప్యాలెస్ కి వెళ్ళిపోండి. మరి నువ్వు? ఫర్గెట్ అబౌట్ మీ. ముందు మీ అమ్మాయి సురక్షితంగా తిరిగి రాని, ఆ తర్వాతే మన ఎంట్రీ. లీవ్ దట్ టు మీ. రండి. రామ్జీ పైన ఉన్నట్టు ఇక నా కూతురు నువ్వు. తప్పకుండా. నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావంటే నేను నీ కూతుర్ని ఏం చేయను. మా అమ్మాయి ఎక్కడ ఉంది? కాస్త ఓపిక పట్టు. నీ కూతుర్నంత ఈజీగా వదిలేయడానికి నేను తెలివి తక్కువ వాణ్ణి కాను. రామ్జీని నేను చూడాలి. నేను వాడితో ఓ ముఖ్యమైన విషయం తేల్చుకోవాలి. అది తేలే వరకు నువ్వు సాక్షిగా మా ముందుండాలి. వాడికి నువ్వేగా అన్నిట్లో పార్ట్నర్వి. నీ కళ్ళ ముందే వాడి కథ ముగించేస్తాను. ఆనంద్, భయపడకు. ఈ విషయంలో నువ్వు పూర్తిగా నాకు సహకరించావనిపించిందంటే నిన్నేమీ చేయను. ఆ నిమిషమే నిన్ను వదిలేస్తాను. నీ ఇష్ట ప్రకారం బిందు సురక్షితంగా హాస్టల్కి చేరుకుంటుంది. ఆనంద్, నేను నో యూజ్. యు ఆర్ గోయింగ్ టు బీ విత్ మీ. హలో రామ్జీ. హలో. నేను ఆనంద్. ఆనంద్? ఎస్ రామ్జీ సార్, ఆనంద్. క్షమించాలి, నిన్ను నా ముందుకి రప్పించడానికి నేను నీ సహచరుడు స్నేహితుడు అయిన ఇతనితో కలిసి ఇలా చిన్న నాటకం ఆడాల్సి వచ్చింది. మన ఇద్దరి మధ్య లెక్కలు తేల్చుకోవటానికి మంచి మార్గం ఇదే అనుకుంటాను. లెక్కలు తేలేటప్పటికీ మనలో ఒక్కడే మిగిలిండాలి. దానికి ముందు నిన్ను నేను కొంచెం పరీక్షించాలి. నాకు తెలిసినంత వరకు రామ్జీలో ఓ గొప్ప కళాకారుడు ఉన్నాడు, ఏ బ్రిలియంట్ తబలిస్ట్. నేను నీ యొక్క కళాకౌశలాన్ని చూడాలి. ఎందరో సుందరీమణుల అడుగుల తవ్వడికి అందరి రవణులకి అర్థం కల్పించిన
రామ్జీ చేతి వేళ్లకున్న ఆశ్చర్యపరిచే తాళ వేగం, చివరిసారిగా ఆస్వాదించిన వ్యక్తి అన్న గౌరవం నాకు మాత్రమే దక్కనే. ప్లే ఆన్ ఇట్ ప్లీజ్. కమ్ ఆన్ ప్లే ఇట్. Play it, I said. రామ్జీ ఎక్కడ చెప్పు?